ఐఏఎస్ ప్రిపరేషన్లో లేటెస్ట్గా చాలామంది యంగ్ కుర్రాళ్ళు కుర్రమ్మాయిలు అడిగే పదం ఏంటంటే స్మార్ట్ వర్క్ చేస్తాను సార్. అదొక బజ్ వర్డ్ అయిపోయినట్టుగా మన మననే బీటెక్ చేయడం వలన మరేంటో తెలియదు. కానీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో స్మార్ట్ వర్క్ కన్నా హార్డ్ వర్క్ కన్నా కొత్త పదం నేను మీకు ఇస్తాను, అదేంటంటే స్కిల్ఫుల్ వర్క్. అంటే అర్థం ఏంటంటే అవసరమైతే రోజుకి 10 గంటల పాటు 8 గంటల పాటు చదవగలిగిన అంటే హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి. స్మార్ట్గా టక్ 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 అని కొన్నిటిని చదవాల్సిన అవసరం లేకుండా కొన్నిటిని చదవాల్సిన అవసరాన్ని ప్రయారిటైజ్ చేసుకోగలిగిన స్మార్ట్ బ్రెయిన్ ఉండాలి. అంటే హార్డ్ వర్క్ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి. ఈ రెండింటిని కలిపి నేను ఏమంటానంటే స్కిల్ఫుల్ వర్క్ అంటాను నేను. అందుకని ఈ గురుకులంలో నేను ఏం చేస్తానంటే ఏ పుస్తకాలు చదవాలో లిస్ట్ ఇస్తాను, ఏ పుస్తకాలు చదవకూడదో వాటిని పక్కన పెట్టేయమంటాను. కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో పదే పదే చెబుతాను. టెస్ట్ సిరీస్ని ఎప్పుడు రాయాలో ఎలా రాయాలో నొక్కి ఒక్కానిస్తాను. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా అంతే, ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అన్నది. వాటితో పాటు ఒక స్టూడెంట్గా ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ రోజుకి ఒక 8 గంటలు మినిమం చదివేందుకు వీలైన టైం టేబుల్ కావచ్చు, ఆ టైం టేబుల్తో పాటు ఒక మెటీరియల్ కావచ్చు, హ్యాండ్అవుట్స్ కావచ్చు, వాటన్నింటినీ ఒక ఆర్డర్లో ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో మీకు ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్న పనిని త్వరగా చేయగలుగుతున్నారు, బాగా చదవగలుగుతున్నారు, చదవాల్సింది మాత్రమే చదవగలుగుతున్నారు, అవసరం లేనిది చదవడం మానేస్తున్నారు, టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. వీటన్నిటికీ తోడు ఒక స్టూడెంట్గా స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ అనే పదాలని వాడడం వల్ల ఏమవుతుందంటే మనకే తెలియకుండా రాంగ్ రూట్లో బ్రెయిన్ పంపించిన వాళ్ళం అవుతాం. సింపుల్గా చదివేచ్చేమో, వెంట వెంటనే చదివేచ్చేమో, హార్డ్ వర్క్ చేయకపోయినా పర్వాలేదేమో, ఆడుతూ పాడుతూ ఆ సినిమాకి వెళ్ళి ఈ సినిమాకి వెళ్ళి హాయిగా ఏదో ఫ్రెండ్స్ తోటి కులాసా కబుర్లు చెబుతూ సివిల్ సర్వీసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చేమో అన్నది రాంగ్. అందుకని హార్డ్ వర్కా స్మార్ట్ వర్కా కాదు, స్కిల్ఫుల్ వర్క్. దీనికి ఇంకొకటి యాడ్ ఆన్ చేస్తున్నది ఏంటంటే ఆర్ట్ఫుల్ వర్క్ అండ్ హార్ట్ఫుల్ వర్క్. ఆర్ట్ఫుల్ వర్క్ అంటే మీరు చేస్తున్న పనిని ఒక కళాత్మకంగా చేయడం, అందంగా చేయడం. పుస్తకాలను అందంగా సర్దుకోవడం కావచ్చు, మెటీరియల్ని అందంగా సర్దుకోవడం కావచ్చు, 3 రకాల రంగు పెన్నులతోటి నోట్స్లని రాసుకోవడం కావచ్చు, రివిజన్స్ చేయడానికి వీలుగా ముందే సినాప్సిస్ని తయారు చేసుకోవడం కావచ్చు. హార్ట్ఫుల్ వర్క్ అంటే గుండె లోతుల్లో చదివే ప్రయత్నం చేయడం, గుండెల్ని పెట్టి చదివే ప్రయత్నం చేయడం, మనస వాచ కర్మణ చదివేందుకు చిత్తశుద్ధితో చదివే ప్రయత్నం చేయడం. ఇవన్నీ ఖచ్చితంగా ఒక 2.5-3 నిమిషాల వీడియోలోనే ఇవి చెప్పాను కదా. ఒక ఏడాది పాటు ఈ గురుకులంలో ఎవ్రీడే ఇవి చెబుతాం. ఒక ఏడాది పాటు ఈ గురుకులంలో ఎవ్రీడే దాదాపు ఒక 800 క్లాసుల రూపంలో ఇవి చెప్పే ప్రయత్నం చేస్తాం. 8 వాల్యూమ్స్ మెటీరియల్ రూపంలో ఇవి చెప్పే ప్రయత్నం చేస్తాం. కనీసం ఒక 300-500 టెస్ట్ సిరీస్ని ఇవ్వడంలో ఈ స్కిల్ఫుల్ వర్క్ని హార్ట్ఫుల్ వర్క్ని ఆర్ట్ఫుల్ వర్క్ని చేయడమే నిజానికి ఈ గురుకులంలో మనం చేసే పని.